వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ యువగలం పాదయాత్రలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో కొందరు రైతులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏ ప్రభుత్వంలో వారికి పెట్టుబడి సాయం అందింది, గత ప్రభుత్వంలో చంద్రబాబు వ్యవసాయంపై ఎంత నిర్లక్ష్యం చేశారనే విషయాలని ఒకసారి మనం మాట్లాడదాం. అలా మీరు చెప్పండి, టీడీపీ హయాంలో మీకు గిట్టుబాటు ధర లభించిందా? ఇప్పటి హయాం ఇప్పుడు ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లభిస్తుంది? ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా గిట్టుబాటు ధర వచ్చింది. వచ్చిన కాడి నుంచి ఇతను వచ్చిన కాడి నుంచి 12,000 13,000 అమ్మేది, ఈరోజు 20,000 22,000 దాకా కూడా అమ్మే షుగర్ లెస్ అటేని. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండే 2 కార్లు వేసుకుంటా ఉన్నాము, ఒక్క కారు కాకుండా. నీళ్లు పుష్కలంగా ఇస్తూ ఉన్నాడు. ఆర్బీకి పోతే మేము ఇత్తనాలు ఇస్తున్నాడు, చీలకలు ఇస్తున్నాడు, పిల్లి పిసలు ఇస్తున్నాడు, పిండి కట్టలు కావాలంటే ఇస్తున్నాడు. ఇంకా మాకు ఈ ప్రభుత్వంలో ఎంతకన్నా మంచి మాకేం కావాలి? మాకు చాలా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. టీడీపీ హయాంలో 2 కారు పంట అనేది అగమ్య గోచరం. అసలు 2 కారు పంట గురించి ఆలోచించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కారు పంట కూడా నీరు లభిస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? మీరు చెప్పింది కరెక్ట్ అండి. టీడీపీ ప్రభుత్వంలో అసలు 2 కారు అనేది మాకు తెలియదు, రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కార్లు వేసుకుంటున్నాం, పుష్కలంగా బడ్డించుకుంటున్నాం. అది పుష్కలంగా ఉంది మాకేమో. మరో రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లోకేష్ ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులే నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు, రైతుల్ని నట్టేట ముంచుతున్నారని చెప్పి కూడా లోకేష్ అన్నారు. దీనిపైన మీరేమంటారు? లోకేష్కి ఎవరో రాసి ఇచ్చిన షిఫ్ట్ చదవటం తప్పక నకిలీ విత్తనాలు తయారు చేసే రైతులు లేరు. నకిలీ విత్తనాలన్నీ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్లో మంత్రులు. అల్లీపురం దగ్గర ఆడే నకిలీ ఎరువులు పట్టుకొని కుంభకోణంలో ఉండేదంతా తెలుగుదేశం నాయకులు. ఈరోజు రైతు ఆర్బీ కేంద్రాల్లో ఎరువులు పురుగు మందులు అన్నీ ఒరిజినల్యే దించి ఇస్తున్నారు. దీనివల్ల తెలిసి తెలవక అతను ఎవరో రాసి షిఫ్ట్ చదివి ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. మరొక రైతు ఉన్నారు సార్, మీరు చెప్పండి, లోకేష్ పాదయాత్ర చేసే అర్హత ఉంది? అసలు ఏ అర్హత ఆయన పాదయాత్ర చేస్తారు? అసలు లోకేష్ యువగాలం అనే ఆయన పాదయాత్ర పెట్టాడు. ఆయనకు అసలు రైతు సమస్య ఏదన్నా తెలుసా? రైతు ఏ విధంగా ఉంటాడు, రైతు భావన ఏందనేది తెలుసుకోలేని నాయకుడు నువ్వు దేనికి పనికిరాని యదవని పప్పు దద్దమ్మ అని చెప్పి నీ పేరు అందరికీ ఎక్కువ ఉంది. మీ వాళ్ళే చెప్తున్నారు, తెలుగుదేశం నాయకులే వాళ్ళ నాయకులే విమర్శిస్తున్నారు ఏం మాట్లాడతాడా తెలవదోనని. అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత నీకు అసలు ఉందా? ఒక వార్డు మెంబర్గా గెలవలేని ఒడివి నువ్వు ఇవాళ నువ్వు రాష్ట్రంలో నేను ఏదో తూతు మంత్రంగా అది పాదయాత్ర కాదు, వాకింగ్ లెక్కలో 2 దూరం పోయి టెంట్లో కూర్చొని నలుగురిని పిలుచుకొని మాట్లాడుకుంటున్నావు. అది నీకు జన స్పందన కాదు, అది నీకు ఆఖరి దశ పట్టింది తెలుగుదేశం పార్టీకి. నీ వల్లనే నువ్వు ఎప్పుడు పాదం పెట్టావో తెలుగుదేశంలో దానికి అంతిమ తీర్పు రాబోతుంది రేపు ఎలక్షన్లో. అందువల్ల లోకేష్ ఇట్టాడు పాదయాత్రలు ఎన్ని చేసినా వాడు పనికేరాడు. పూర్తి అయిన దాకా తొలి ఆదిలోనే అంశపాతి బంగారంటి ఎన్టీ రామారావు మనవణ్ణి బాంగుట్టుకున్నాడు. పాదయాత్ర తొలి రోజే ఈయన పాదయాత్రలో బంగారంటి బిడ్డ చనిపోయాడు, ఎన్టీ రామారావు కుటుంబ వారసుడు. అటువంటి వాడివి నువ్వు ఇక్కడ కాలు పెట్టి, నువ్వు మీ అబ్బా కాలు పెడితే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోద్ది. ఇవాళ ఏ విధంగా ఉంది? లక్షల డబ్బు ఖాతాల్లో వ్యవసాయానికి మనిషి రావాలన్న ఇబ్బంది పడే మేము పరిస్థితులు వచ్చినాయి జగన్ వల్ల. ఎందుకంటే ప్రతి వాడు ఆర్థికంగా ఒక హరిజన గిరిజన బీసీ మైనార్టీ అన్ని కులాలు బ్రహ్మాండంగా ఆర్థిక లబ్ధి పొంది. ఎవడో నాయకుడు ప్రమేయంలో, ఒక ఎమ్మెల్యే గారి ప్రమేయంలో, మంత్రి ప్రమేయంలో ఆన్లైన్ ద్వారా మొత్తం బటన్ ఎత్తి వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల అసలు లొకేషన్ గురించి మాట్లాడుకోవడం అంటే ఇక అతను ఒక లీడర్గా నా మనసుకైతే నాకు 65 ఏళ్ళు వయసుంది. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో 35 ఏళ్ళ నుంచి ఉన్నాం. మేము రాజకీయాల్లో చూస్తున్నాము. వ్యవసాయ పరంగా నేను సొంతంగా వ్యవసాయం కూడా చేసుకునేవాడిని. ఇవాళ నేను 4 ఎకరాలు అరటి తోట వేసి 11 లక్షలకు అమ్ముకున్నా. 4 ఎకరాలు పంట వేసి నేను, ఇంతకంటే ఇంకేం కావాలి మాకు ఆనందం? వాడేదో తెలిసి దేవాలి ఉన్న దద్దమ్మ మాటలు మాట్లాడితే అసలు వ్యవసాయం అంటే నీకు తెలుసు? అసలు నువ్వు ఏ రోజైనా పొలం కాడికి పోయి పొలం ఏంది రైతు పరిస్థితి గమనించిన దాఖలా లేదు. ఇంతకు మించి నీతో మాట్లాడాలంటే, అసలు నిన్ను గురించి చెప్పుకోవాలంటే నా బోటి స్థాయి మండల స్థాయి కార్యకర్తకే చిగు చేటుకుంది నా బోటికి. అంతకు మించి ఇంకేం చెప్పాలనో ఏం అడుగుతారో అడగండి. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ కూడా టీడీపీ హయాంలోనే ప్రారంభించాము, అవన్నీ కూడా వైసీపీ వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పు. టీడీపీ ప్రభుత్వంలో ప్రారంభించినవి కాదు,
రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో పునాది రాయేసి డబ్బులు శాంక్షన్ చేశాడు బ్యారేజీకి. అప్పుడు నేను కూడా ఒక రైతుగా నీటి సంఘం తరఫున, పొడుగుపాడు నీటి సంఘం, ముదివర్తి నీటి సంఘం తరఫున నేను పోయి డైరెక్ట్గా సీఎం గారిని కలిసి హైదరాబాద్లో రాజశేఖర రెడ్డిని, మీరు బ్యారేజ్ శాంక్షన్ చేస్తున్నారు సార్, మాకు రెండు పంటలకి నీళ్లు వస్తుంది, పోతిరెడ్డిపాళెం కాడి నుంచి కానీ మాకు ఒక గేటు పెట్టి చేస్తే అని చెప్పి నేను 50 మంది రైతులు సంతకాలు తీసుకుపోయి నేను అసెంబ్లీలో ఆయన్ని కలిశాను. నేను కలిసినప్పుడు కూడా ఇమీడియట్గా పిఏని నోట్ చేసుకోమని చెప్పి 15 రోజుల్లో సర్వేకి మనిషిని పంపించాడు. అప్పుడు సెంట్రల్ డివిజన్కి వచ్చింది నెల్లూరు. అప్పుడు సెంట్రల్ డివిజన్ ఈ ఉండి కాదండి, ఇది బుచ్చి డివిజన్ అని చెప్పినాక అప్పుడు చనిపోయిన ఆయన గోవిందరెడ్డి డీఈగా ఉన్నాడు మాకు. అప్పుడు ఒరే ఎక్కడ ఇదంటే ఇదంతా సర్వే చేశాడు, సర్వే చేసి మీ దాన్ని మళ్ళీ పంపించాడు రాజశేఖర రెడ్డికి. ఎలక్షన్లు వచ్చినాయి, మన అవతల ఆయన కొద్ది కాలానికి సరిపోయాడు. మళ్ళా నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక మంత్రిగా ఉండగా నేను, ముదివర్తి వెంకట సుబ్బారెడ్డి, మల్లికార్జున రెడ్డి మేమందరం కాగితం రాసుకోపోయి, అయ్యా ఇటు సంగతి నువ్వు ఆర్థిక మంత్రివి, మాకు కొంచెం ఈ బ్యారేజ్ కాడి నుంచి పని చేసి పెడితే మాకు 13 గ్రామాలు రెండు పంటలు పండుతాయి ఈ దారిన నేరుగా. అంటే ఇక మాకు ఏంటంటే సర్వేపల్లి మనకు కనిగిరి రిజర్వాయర్ నుంచి రావాలంటే 22 కిలోమీటర్ల నీళ్లు రావాల్సి వస్తుంది. మాది కడ ఆయికట్ అయింది, అక్కడ నీళ్లు ఎక్కువ ఎత్తితే పై పొలాలు వాళ్ళు ముప్పుకు గురవుతున్నాయని వాళ్ళు తగ్గిస్తున్నారు. ఇది కానీ వస్తే మాకు పెద్ద విలేజులు పొడుగుపాడు, ఎనమడుగు, చెర్లోపాళం, వేగూరు, మోడేగుంట, విడలూరు, బిట్టువర్ణం, ముదివర్తి ఈ గ్రామాలన్నీ రెండు పంటలు డైరెక్ట్గా రిజర్వాయర్లో 70 అడుగులు నీళ్లు పెడతారు మీరు, ఆ నీళ్లు మాకు కానీ ఇస్తే ఆనందంగా ఉంటుందని చెప్తే దాన్ని అంగీకరించిన ముఖ్యమంత్రి ఆయన. ఈయనెప్పుడు బ్యారేజీలు ఓపెన్ చేశాడయ్యా, ఎక్కడ నీళ్లు ఇయ్యాల? అసలు నాకు తెలిసి పొదలకూరు మండలంలో మా బంధువులు ఉన్నారు, వాళ్ళు అసలు ఉరేసుకొని ఎరగరు. గత 4 ఏళ్ల నుంచి వద్దంటే ఒడ్లు పండించుకుంటున్నారు వాళ్ళు. ఆ విధమైన కరువు లేకుండా పుష్కలంగా డ్యాముల్లో నీళ్లు ఇచ్చి ఇలా నా ఇన్ టైంలో అట్నే జరిగింది, అవతల ఈ టైంలో కూడా అదే విధంగా అన్ని డ్యాములు సకాలంలో పూర్తి కావడం, సకాలంలో నీళ్లు ఇవాళ బ్యారేజీ సంఘం బ్యారేజీ, ఈ బ్యారేజీ మా జిల్లాకు ఒక వరం లాంటివి. ఇంతకంటే ఇంకేమి వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళ పునాది రాయేసింది అదే చెప్పమనవండి. దమ్ముంటే వచ్చి చెప్పమని నెల్లూరుకి వచ్చేది, నెల్లూరు జిల్లాలోనే ఉండవు నువ్వు. మా నాయన వేసాడు పునాది రాయి సంఘం బ్యారేజీకి కానీ నెల్లూరు బ్యారేజీకి అని చెప్పే దమ్ముందా మీకు అంట అడుగుతుండ నేను. వెనక్గా మీరు చెప్పండి, ఈ ప్రభుత్వంలో మీకు ఎలాంటి లబ్ధి జరిగింది? మాకు ఇది భూ సర్వే అద్భుతమైంది, జగనన్న చేసింది. మాది 10 ఎకరాలు అంటే మధ్యలో అడవి పారం పోక అని రాసేది, 10 సెంట్లు 5 సెంట్లు ఏరే వాళ్ళ పేరుతో ఉండింది. అవన్నీ సరిచేసింది, దానివల్ల చాలా మేలైంది. జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి ఆడికి బొమ్మంటా ఉండేది, అది తిరగలేక మానుకున్నాము. ఇది చేసిన దానివల్ల చాలా ఉపయోగం మాకు జగనన్న వల్ల. మొత్తంగా చూసుకుంటే ఆ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ వ్యవసాయంపై మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు.